అన్న ఐడెంట్.
భూ కబ్జా చేసిండ్రు లండి కొడుకు అద్రా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చోర్ 2 రోజుల క్రితం నిజామాబాద్ లోని వాళ్ళ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి మీద, మా ముఖ్యమంత్రి గారి మీద, మా జిల్లా సీనియర్ నాయకులు బోధన్ మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి మీద, నా మీద, మిగతా నాయకుల మీద పిచ్చి కూతలు కూసిండు. జీవన్ రెడ్డి నందిపేటలో ఇలా శవయాత్ర తీసిర్రు, స్వచ్ఛందంగా డప్పులు కొట్టడానికి వచ్చిర్రు, సంతోషంగా నీ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిర్రు. బిడ్డ నువ్వు ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నావు. 10 సంవత్సరాలు 100ల మంది ఆర్మూర్ నియోజకవర్గంలో రకరకాలుగా బాధలు పడ్డారు. దాంట్లో ప్రధానమైన నేను బిడ్డ. నేను 8 సంవత్సరాల క్రితమే నువ్వు చేసిన దానికి చచ్చిపోవాలా, కానీ నాది గుండె గట్టి గుండె గనుక బిడ్డ నిన్ను అంతు చూసిన దాకా నేను ఇక్కడ వదిలేదు లేదని చెప్పి ఈరోజు ఇందాకనే ప్రెస్ మీట్ పెట్టినాం. మహేష్ అన్న అంటే సుమారు 8 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి 1100 ఎకరాల భూస్వామి వాళ్ళ కుటుంబం. ఆ 11 ఎకరాల నుంచి ఈరోజు తగ్గి తగ్గి కిందికి వచ్చిండు. కానీ నీ లెక్క 2014లో 4-5 ఎకరాలు ఉన్న మనిషి 2024లో సుమారు 150 ఎకరాలకు చేరినావు బిడ్డ. నువ్వు నువ్వు దొంగవి, నువ్వు చోర్వి. నీకు మహేష్ అన్న గురించి కానీ, సుదర్శన్ రెడ్డి గారి గురించి కానీ, రేవంత్ అన్న గురించి కానీ, మా పార్టీ గురించి కానీ, మా నాయకుల గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. మహేష్ అన్నకి రేవంత్ అన్నకి కోరి గూటు కూడా నువ్వు వణికి రావు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. మళ్ళీ ఒకసారి బిడ్డ మా నాయకుల మీద కానీ మా పార్టీ మీద కానీ పిచ్చి కూతలు చూస్తే కూస్తే నిన్ను వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకో విషయం చెప్తున్నా, నువ్వు ఆర్మూర్ నియోజకవర్గంలో 100ల మంది కార్యకర్తల దగ్గర నుంచి 100 కోట్ల కన్నా ఎక్కువ వసూలు చేసినావు. వాళ్ళు రోజు నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నువ్వు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకున్నావు. కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి కూడా చెప్తున్నా, ఇట్లాంటి దొంగని నమ్మకుర్రి వీడు గజ దొంగ. మళ్ళొకసారి చెప్తున్నా బిడ్డ, నువ్వు ఎవరెవరి దగ్గర అయితే ఈ ప్రాంతం నుంచి తీసుకున్నావో డబ్బులు గాని జాగ గాని అవన్నీ కూడా వాళ్ళ వాళ్ళకి ఇచ్చాయి. ఇక్కడున్న నాయకులకు కూడా చెప్తున్నా, ఎవరైతే జీవన్ రెడ్డి ద్వారా నష్టపోయిన వాళ్ళకు కూడా చెప్తున్నా, మీకు ఏదైనా సమస్య ఉంటే నా దగ్గర రండి. ఇక్కడిని భక్తుల గుట్టు ఉంటుంది ఆర్మూర్లో, సుమారు 16 ఎకరాలు వాళ్ళని భయభ్రాంతులు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. ఇంకొక 15-16 ఎకరాలు అక్కడ నుంచి ఎంఆర్ఓతో మాట్లాడుకొని ఎక్కించుకున్నావు. ఇవన్నీ కూడా ప్రజలు చెప్తారు. నువ్వు మళ్ళీ ఒకసారి